ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. వేసవికాలం వేడి తీవ్రత పెరిగే కొద్దీ మనకి ఆ తాపాన్ని తగ్గించుకోవటానికి చల్లటి నీరు త్రాగాలని, చల్లటి పదార్థాలు తినాలని, చల్లటి డ్రింకులేవో కొన్ని తాగాలని అందరికీ కోరిక కలుగుతూ ఉంటుంది. మరి ముఖ్యంగా ఎక్కువ మంది వేసవికాలంలో ఐసు నీరు కానీ ఫ్రిడ్జ్లో నీరు కానీ ఇలాంటివి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. మరి ఏదైతే వేసవికాలం మీ అందరికీ ఎక్కువగా కోరిక కలుగుతుందో, మీరందరూ ఎక్కువగా చల్లటి వాటిని ఉపయోగిస్తున్నారో, ముఖ్యంగా ఫ్రిడ్జ్ వాటర్ ఇది చాలా చెడు చేస్తుంది. మామూలుగా ఆ చల్లటి నీరు కొంతమంది 5 డిగ్రీలు చల్లదనం, 7 డిగ్రీలు 8 డిగ్రీలు చల్లదనం ఉండే చల్లటి నీళ్లు తాగుతుంటారు. ఇలా చల్లటి నీరు తాగినప్పుడు ఆ చల్లదనానికి మీ గొంతులో, నోట్లో కూడా లాలాజలము సరిగా రాదండి. ఆ చిల్లింగ్ ఎఫెక్ట్కి లాలాజల గ్రంథులు కూడా చలికి ముడుచుకుంటాయి. లాలాజలం రాకపోతే లాలాజలంలో క్రిములు చంపే శక్తి ఉంటుందండి. మీరు తాగే నీళ్ళల్లో ఉండే క్రిములని చంపి లోపలికి వెళ్లకుండా రక్షణ వ్యవస్థ యాక్టివేట్ చేయడానికి ఈ నార్మల్ టెంపరేచర్లో లాలాజల గ్రంథులు ఇవన్నీ యాక్టివ్గా పనిచేస్తాయి. ఇమ్యూనిటీ యాక్టివ్గా వర్క్ చేసేది నార్మల్ టెంపరేచర్లో, చల్లటి టెంపరేచర్లో పనిచేయదండి. పైగా ఈ చల్లటి నీళ్ళు తాగేసరికి లాలాజలం రాకపోవటం ఒక నష్టం, అయితే కంఠానికి ఇరువైపులా సెక్యూరిటీ గార్డుల టాన్సిల్స్ ఉంటాయి. ఆ టాన్సిల్స్ కూడా చిల్లింగ్ ఎఫెక్ట్కి ముడుచుకుంటాయి. అవి సెక్యూరిటీ గార్డులు. ఏమైనా ఆహారాల ద్వారా బ్యాక్టీరియాలు, ఫంగస్, క్రిములు ఏమైనా లోపలికి వెళుతుంటే వీటిని పట్టుకుని చంపడానికి ఎంట్రన్స్లో ఈ టాన్సిల్స్ రక్షణ వ్యవస్థకి ప్రధానంగా ఏర్పాటు చేయబడిన ఒక భాగాలన్నమాట. ఆ చల్లదనానికి ఏమవుతాయంటే చిల్లింగ్ ఎఫెక్ట్ వచ్చి పడుకుంటాయి. మీరు చేతిలో ఐస్ ముక్కలు పెట్టుకున్న 10 నిమిషాలు పట్టుకున్నాక మీకు స్పర్శ జ్ఞానం 5 నిమిషాలు ఎట్లా కోల్పోతారండి ఐస్తో? సేమ్ ఆ చల్లదనానికి కూడా ఆ టాన్సిల్ చిల్లింగ్ ఎఫెక్ట్కి మీరు అవి యాక్షన్ చేయవన్నమాట. అందుకని క్రిములు నీళ్ళల్లో ఉన్న ఎళతాయి. అవి నార్మల్ అవ్వడానికి చాలా సమయం పడుతుంది. చల్లదనానికి ఆహార నాళం ఉంటుంది, ఈసోఫేగస్. ఆ చలికి ముడుచుకుంటుంది. ముడుచుకున్నప్పుడు కూడా మరి కిందకి ఆహార పదార్థాలు త్వరగా పొట్టలోకి జారవు. అందుకని ముడుచుకోవటం వల్ల ఇక్కడ ఎక్కువ నిల్వ ఉంటాయి. అందుకని యాసిడ్ రిఫ్లక్స్ ఎక్కువ ఉంటుందన్నమాట. ఆహారాలు పదార్థాలు ఇక్కడ ఎక్కువసేపు నిల్వ ఉండేసరికి ముడుచుకుని ఎక్కువసేపు ఇబ్బందులు పెడుతూ ఉంటాయి అన్నమాట. అందుకని ఇలాంటి ఇబ్బందులు రాకుండా ఉండాలంటే వేసవికాలం చల్లటి నీరు తాగటం, ఫ్రిడ్జ్లో నీరు తాగటం బదులుగా మీకు కూలింగ్ కావాలి. కొండ శ్రేష్టము. ప్రకృతి మట్టిని ఇచ్చింది కదా, ఆ మట్టితో తయారు చేసి నుప్పులతో కాల్చిన కుండ ఎంత స్వచ్ఛంగానో, ఏ విధమైన కెమికల్ పొల్యూషన్ రాకుండా చక్కగా మీకు న్యాచురల్గా ఉండే కూలింగ్ని ఇస్తుంది. అందుకని వేసవికాలం ప్రతి ఇంట్లో న్యాచురోపతి ఫాలోవర్స్, లేకపోతే ఆరోగ్యం కోరుకునే వాళ్ళందరూ కూడా కాస్త కుండ పెట్టుకోండి. ఆ కుండలో నీరు మంచిగా కూలింగ్ ఉండటం కోసం న్యాచురల్ కూలింగ్, ఎంతవరకు ఇబ్బంది లేదో అంతవరకు కూలింగ్ ఇచ్చే టెక్నిక్ నేను ఒకటి చెప్తాను మీకు. మంచి కొత్త కొండ తెచ్చుకోవాలి. పాత కొండలు చల్లదనం, నీళ్ళల్లో ఉండే కొన్ని లవణాలు ఏదైనా ఉంటే కూడా ఆ రంధ్రాల్లో పట్టుకుపోయి కూలింగ్ ఇవ్వనివ్వదు. బయట నుంచి వెంటిలేషన్ జరగాలంటే కొత్త కొండే బాగుంటుందన్నమాట. మంచి క్వాలిటీ కొండ తెచ్చేసుకుని 2 రోజులు నీళ్ళు నిల్వ ఉంచేసి పారమోసేయండి. ఆ మట్టి వాసన అంతా పోతాయి అన్నమాట. ఇక కొత్త కొండకు వాడుకోవటానికి బాగుంటుంది. 1 రోజు 2 రోజులు అట్లా నిల్వ ఉంచి పారమోసిన తర్వాత వాడుకోవచ్చు మనం. ఈ కుండని స్పెషల్గా వేసవికాలం ఏం చేస్తారంటే, మీ ఇంట్లో ఏదన్నా అవకాశం ఉంటే గిన్నె లాంటిది, పెద్ద గిన్నె లాంటిది, ఇట్లా గుంట గిన్నె లాంటిది ఉంటే అందులో కుండ పెట్టేసి చుట్టూరు గండ్రేసుకు పోసేసేయండి. టబ్స్ ఉంటాయి కదా, ప్లాస్టిక్ టబ్స్, పిల్లలకి బాత్ టబ్స్ ఉంటాయి కదా, ఇంత లోతులు ఉంటాయి కదా, అలాంటి టబ్లో కుండ మధ్యలో పెట్టేసి చుట్టూరు గండ్రేసుకు పోసేసుకోండి. అలా పోసేసేసి ఆ కుండ అందులో పెట్టి నీళ్లు పోసేసేసి ఆ ఇసుకలో నీళ్లు పోయండి. ఆ ఇసుకలో చల్లదనం కంటిన్యూస్గా కొండకిస్తూ ఉంటుందన్నమాట. న్యాచురల్ ఫ్రిడ్జ్ ఇది, హాని లేని కూలింగ్ ఇచ్చే ఫ్రిడ్జ్. ఇలా పెట్టేసుకుని ఇక కొండలో నీళ్లు పోసుకుంటారనుకోండి, 1 అవర్లోనే 2 అవర్స్లోనే చల్లగా అవుతుంది. ప్రొద్దునే పోసేసి పెట్టుకుంటే మీ ఫ్యామిలీ అంతటికి సాయంకాలం వరకు కొండలో నీరు చల్లగా రాత్రి వరకు ఉంటుందన్నమాట. మళ్ళీ రేపు ప్రొద్దున లేచిన వెంటనే మనం అందులో పోసేసుకుంటే చాలు, 10 ఇంటికాడ నుంచి 11 ఇంటికాడ చల్లటి నీళ్ళు త్రాగాలని మనం అనిపిస్తుంది. ఆ సమయానికి ఈ నీళ్ళు అందుకుంటాయి అన్నమాట. అందుకని ఆ కుండ మొత్తానికి ఇసుక,
ఇలా ఉంటే చేయండి, లేనివారు ఇసుక టబ్ సిట్టాటి లేనప్పుడు ఇంకొక సొల్యూషన్ చెప్తాను. మీరు తీసుకొచ్చిన కొండ చక్క నుంచునేటట్టు తాటాకులతో చుట్ట చేస్తారు కదా, అలా అడుగుని బేస్ కొండ నుంచోటానికి పెట్టుకోండి. దాని మీద కొండ పెట్టేసి గోని సంచులు ఉంటాయి, చక్క నారతో చేసిన గోతాలు, పూర్వ రోజులు ఉండేవి కదా, అలాంటి గోతాలు తీసుకొచ్చేసి కట్ చేసేసి కొండ చుట్టూరు ఒకటి రెండు పొరలు చుట్టేసేసేయండి. ఆ గోని సంచి మీద నీళ్లు పోస్తూ ఉండండి. రోజుకి రెండు మూడు సార్లు నాలుగు సార్లు ఆ గోని సంచి తడుపుతూ ఉండండి. కొండకి చక్కగా కూలింగ్ వస్తాయి, మంచి వెంటిలేషన్ జరుగుతుంది, న్యాచురల్ కూలింగ్ ఈ వాటర్. ఇలా రెండు రకాలుగా పెట్టుకోండి. మీరు మంచినీళ్ళు త్రాగటానికి ఉదయం పూట అలా చల్లటి నీళ్ళు వద్దు, నార్మల్ వాటర్ తాగండి లేచిన వెంటనే. ఇక డే టైం తాగే వాటర్ అంతా కొండలో నీరు తీసుకోండి. ఇమ్యూనిటీకి ఏ విధమైన హాని ఉండదు, న్యాచురల్ కూలింగ్. మీరు మజ్జిగలో కలుపుకోవాలన్నా, ఏదన్నా జ్యూస్లో వాటర్ కలపాలన్నా ఇలాంటి చల్లటి నీరు వాడుకోండి, దోషం లేదు. అంటే ఈ రకమైన వాటర్ మీకు హాని లేని టెంపరేచర్ కాబట్టి వేసవికాలం ఇలాంటి నీరు మీరు కొండలో పోసుకున్నది చల్లగా ఉంటాయి. బయటికి వెళ్ళినప్పుడు పట్టుకెళ్ళాలంటే స్టెయిన్లెస్ స్టీల్ బాటిల్, నేను ఒకసారి ఇక్కడ చూపిస్తాను. నేను స్టెయిన్లెస్ స్టీల్ బాటిల్ చల్లదనం కావాలన్నా చలికాలం నీళ్లు వేడి పోకుండా గోరువెచ్చగా ఉండటానికి నేను వాడే బాటిల్ ఒకటి ఉంటుంది. ఇప్పుడు ఈ స్టెయిన్లెస్ స్టీల్ బాటిల్ ఉంది, లీటర్నర పడుతుంది, రెండు లేయర్స్లా ఉంటాయి. ఇందులో ఏమవుతుందంటే బయట వాతావరణ ప్రభావం లోపలికి చేరదన్నమాట, ఎక్స్టర్నల్ లేయర్కే ఉంటుందన్నమాట. ఇందులో వేడి నీళ్ళు పోసామనుకోండి పొద్దునే, సాయంకాలం వరకు రాత్రి వరకు అదే వేడి ఉంటుంది. చల్లటి నీళ్లు కొండలో నీరు పోసామనుకోండి సాయంకాలం వరకు అదే చల్లదనం ఉంటుంది, అసలు చల్లదనం పోదు. ఇక ఇలాంటి బాటిల్స్ వాడుకోండి. అదే రాగి పాత్రలు అనుకోండి, మీరు చలికాలం చల్లగా అయిపోతాయి, వేసవికాలం వెచ్చగా అయిపోతాయి. ఇంట్లో నైట్ పోసేసి ప్రొద్దున ఒకసారి వాడుకోండి. డే టైం రాగి బాటిల్స్ వేసవికాలం వద్దు. ఇలాంటి బాటిల్స్ కూడా పెట్టుకుని చక్కగా బయటికి వెళ్ళేటప్పుడు పోసేసి పట్టుకెళ్ళిపోండి 1.5 లీటర్, చాలా బాగుంటుంది అన్నమాట. అంచేత ఇలాంటి బాటిల్స్ని మీరు కనుక వాడుకోగలిగితే సమ్మర్లో చాలా బాగుంటాయి. ఇలాంటి న్యాచురల్ వాటర్ మీ ఇంట్లో పిల్లలకి ఎవరికైనా ఇస్తే థ్రోట్ ఇన్ఫెక్షన్స్, టాన్సిల్స్ ఇన్ఫెక్షన్స్ కానీ, దగ్గు కఫాలు శ్లేష్మాలు కానీ ఇట్టాటి రావు. అందుకని పిల్లలకి వేసవికాలంలో నీళ్ళ వల్ల ఎక్కువ అలర్జీలు కానీ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వస్తుంటాయి. అంచేత ఇమ్యూనిటీ డౌన్ అవ్వకుండా వేసవిలో కొండలో నీరు బాగా శ్రేష్టంగా ఉపయోగపడుతుంది. కాబట్టి మన ఫాలోవర్స్ అందరూ కొండ పెట్టుకోండి. ఫ్రిడ్జ్ ఉంటే కూరగాయలకి, పెరుగుకి, పాలకి అట్టాటి వాటికి వాడుకోండి, ఆకుకూరలకి. కానీ నీళ్ళకు ఉపయోగించకుండా ఇట్లా కొండ వాడుకుంటే మంచిదని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.